చైనా సంస్కృతి అనేది మరొకసారి బయటపడింది లడఖ్లోని చైనా సైనికులకి అలాగే భారత్ సైనికులకి మధ్య జరిగిన ఘర్షణ వాతావరణం ఏదైతే ఉందో ఒక రకంగా గతంలో చాలాసార్లు భారత సైనికులు చైనా సైనికులు ఎదురుపడినప్పుడు ఇటువంటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడం సరా మామూలే కాకపోతే ఈ స్థాయిలో మరణాలు జరగడం అనేది ఇదే ఫస్ట్ టైం ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం పంతొమ్మిది అరవై ఏడు తర్వాత ఇప్పుడు అప్పుడు మరణించడం జరిగింది చైనాకి అలాగే భారత్కి మధ్య జరిగిన హోరాహోరి పోరులో మళ్ళీ ఇంతకాలం తర్వాత ఇప్పుడే ఈ స్థాయిలో భారత జవాన్లు ఇరవై మంది వీర మరణం పొందడం అనేది చాలా కాలం తర్వాత ఇదే మొదటిసారి అయితే ఎప్పటికప్పుడు మన సైనికులు చాలా అప్రమత్తంగానే ఉంటారు చాలా అలర్ట్గానే ఉంటారు ప్లస్ ఏంటంటే ఆ గ్వాలియర్ అనేది ఏదైతే ఉందో ఆ లడక్ దగ్గర లోయ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ మంచి పట్టున్న ప్రాంతం అంటే మన సైనికులు ఎక్కువగా ఉండే ప్రాంతం అది కానీ అయినా సరే వాళ్ళు కావాలని దొంగ దెబ్బ తీసే ప్రయత్నం చేశారు ఎందుకు దొంగ దొంగ తీసే ప్రయత్నం చేశారని ప్రస్తావించాల్సి వస్తుందంటే దాదాపు ఈ నియంత్రణ రేఖ అంటే వాస్తవాధీన రేఖ ఏదైతే ఉందో ఆ రేఖ వెంట దాదాపు నెల రోజులు పైగా వాతావరణ వాతావరణం అక్కడంతా ఒక ఘర్షణ వాతావరణం ఎప్పుడైతే నెలకొందో పరిస్థితులను చక్కదిద్దడానికి ఆర్మీ అధికారులతో చర్చలు జరుగుతున్నాయి ఇద్దరు శాంతి ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి ఇరు దేశాలు కూడా ఇటువంటి నేపథ్యంలో సైనికుల మధ్య అనూహ్యంగా ఈ తరహా హింసాత్మక వాతావరణం ఏర్పడడం అనేది దీన్ని దొంగదెబ్బ కాకపోతే ఇంకా ఏం ఏమని పిలవాలి అనేది ఇప్పుడు నెటిజన్లు సూటిగా ప్రశ్నిస్తున్న ప్రశ్న ఎందుకంటే వాస్తవానికి రాత్రి సమయంలో సైనికులు కాస్తంతా ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు చాలా అప్రమత్తంగా ఉంటారు అలర్ట్గా ఉంటారు కానీ రాత్రి సమయంలోనే ఇటువంటి దొంగ దెబ్బలు తీసే ప్లాన్ ఎక్కువగా చేస్తుంటారు కాబట్టి సోమవారం రాత్రి సమయంలో ఉన్నట్టుండి ఇరు దేశాల సైనికులు అది కూడా రాళ్ళు ఇనపరాళ్లతో దాడి చేయడం జరిగింది ఇద్దరి మధ్య భారీ కొట్లాటే జరిగింది ఇరు సైని ఇరు సైనికుల మధ్య అయితే ఆ కొట్లాట కాస్త ఎప్పుడైతే కాల్పులకు దారి తీసిందో అప్పుడు ఒక్కసారిగా భారత జవాన్లు వీరమరణం పొందడం జరిగింది ఆ సమయంలో ఈ ఘటనలో భారత్కు చెందిన కల్నల్ అలాగే మరో ఇద్దరు సైనికులు ఆ కల్నల్ కూడా తెలంగాణ సూర్యాపేటకు చెందిన బి సంతోష్ ఆయన మరణించడం జరిగింది వీరమరణం పొందారు దాంతో పాటు ఆయనతో పాటు ఉత్తరప్రదేశ్కి చెందిన మరొక ఇద్దరు సైనికులు కూడా అక్కడికక్కడే వాళ్ళు మరణించారు ఈ హోరాహోరీ పోరులో అంటే భారత భూభాగంలోకి దూసుకొచ్చిన చైనా ఆర్మీ జవాన్లను అడ్డుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది పరస్పరం ఇద్దరి మధ్య కూడా హోరాహోరీగా జరిగింది దానిలో చైనా ఆర్మీకి చెందిన నలుగురు ఐదుగురు సైనికులు మాత్రమే మరణించారు అంటూ ఆ దేశ మీడియా కథనాలు ఇప్పుడు ప్రచారం చేస్తుంది ఎందుకంటే అనేక సందర్భాల్లో చైనా భారత్ సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికులు ఎదురు పడినప్పుడు ఘర్షణ వాతావరణాలు చాలా సందర్భాల్లో నెలకొన్నాయి కానీ ఈ స్థాయి మరణాలు అయితే నమోదైన సందర్భాలు లేవు ఇదే మొదటిసారి అనేది కూడా విశ్లేషకులు చెబుతున్నమాట ఈ ఘర్షణల్లో ఇద్దరు భారత్ జవానులతో పాటు కల్నల్ ర్యాంక్ ఉన్న అధికారి బి సంతోష్ సూర్యాపేటకు చెందిన సంతోష్ మరణించారు కల్నల్ సంతోష్ సూర్యాపేట జిల్లా వాసి సంతోష్ మరణం మీద ఆర్మీ అధికారులు ఇప్పటికే అతని కుటుంబానికి తెలియజేయడం కుటుంబం అంతా తీవ్ర విషాదంలో ఉన్నారు ప్రస్తుతం ఒక రకంగా దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన కుమారుని చూసి గర్వించాలో ఒక తల్లిగా బిడ్డను కోల్పోయినందుకు బాధపడాలో అక్కడ పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది అంటే వాళ్ళ కుటుంబంలో నిజంగా భారతదేశం కోసం భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన ఇటువంటి వీర జవాన్లను నిజంగా వాళ్ళకి సెల్యూట్ కొట్టాలి ప్రతి భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా సెల్యూట్ కొట్టాలి నిజంగా అయితే ప్రస్తుతం ఇటువంటి దొంగ దెబ్బలు తీసిన చైనా పరిస్థితి ఏంటి చైనా మీద ఎటువంటి ప్రతీకార దాడి తీర్చుకోబోతుంది దీనికి సంబంధించి భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది వాస్తవానికి మొత్తం ఇరవై మంది భారత జవాన్లు మరణించారు అనేది అధికారికంగా వెల్లడైన విషయం కానీ చైనా సైనికులు కూడా దాదాపు నలభై మందికి పైగా మరణించారు అనేది కాకపోతే ఇంకా అధికారికంగా వాళ్ళు వెల్లడించట్లేదు అధికారికంగా వెల్లడించే ధైర్యం దమ్ము వాళ్ళకి లేదు అన్న లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది మన భారతదేశ సైన్యం అయితే ఇమీడియట్గా ప్రకటించారు భారత ఆర్మీ అధికారులు ఎంతమంది మరణించారు అనేది కానీ వాళ్ళు మాత్రం ఇంకా వాళ్ళు మరణాల సంఖ్యని ఇంకా అధికారికంగా తెలియజేయలేదు అంటే అక్కడే అర్థమైపోతుంది ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది ఎటువంటి తోక జాడింపు చర్యలకు సిద్ధమవుతుంది చైనా అనేది మరి ఈ విషయం భారత ప్రభుత్వం దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది నెక్స్ట్ దాడి ఏ విధంగా ఉండబోతోంది అనేది మాత్రం వేచి చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి